హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ప్రపంచంలో 90% ప్రజల్లో చాలామంది ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటూ ఉంటారు. కానీ అధిక భాగం వారి కష్టాలన్నీ ఆర్థిక సంబంధాల చుట్టూనే తిరుగుతుంటాయి. అవే తమ జీవితంలో పెను కష్టాలుగా భావించి ప్రతిరోజుని ఎంతో భారంగా గడిపేస్తూ ఉంటారు. తమకి ఉన్న సమస్య ఈ భూప్రపంచం మీద ఎవరికీ లేదని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. కానీ వాటన్నింటికన్నా పెను కష్టం ఒకటి ఉందని దాని గురించి మాత్రం ఎప్పుడూ పట్టించుకోరు. అదేంటంటే చాలామంది డబ్బులు లేక కష్టం వచ్చిందని, లేదా ఉద్యోగం రాలేదని, లేదంటే ఉన్న ఉద్యోగం పోయిందని, లేదంటే పక్కనోడు తిట్టాడనో, లేదంటే ఏడ్చాడనో, వ్యాపారంలో నష్టం వచ్చిందనో ఒకటి కాదు, ఇలా ప్రతినిత్యం ఏదో ఒక సమస్యను మోస్తూనే ఈ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. కానీ వీటన్నింటినీ అనుభవించాలంటే, ఆ బాధ తెలియాలంటే, భూమి మీద నిలబడాలంటే ఒకే ఒకటి ఉండాలి, అది ప్రాణం. అయితే కావలసినవన్నీ ఉండి, ఆస్తులు ఉండి, ఆ ఆరోగ్యం ఒక్కటి మాత్రం లేకపోతే ఆ జీవులు పడే ఆవేదనే దిల్ బెచారా సినిమా. బాలీవుడ్ని శోక సముద్రంలో ముంచి తను ఒక్కడు ముందుగా వెళ్ళిపోయిన హీరో సుశాంత్ నటించిన ఆఖరి సినిమా దిల్ బెచారా. తాజాగా ఓటీటీ ప్లాట్ఫామ్పై డిస్నీల్యాండ్ హాట్స్టార్లో విడుదలైంది. నిజానికి సినిమాలో హీరో పాత్ర చివరికి చనిపోతుంది. నిజజీవితంలో కూడా పాత్ర పోషించిన సుశాంత్ మరణించడం యాదృచ్ఛికమే అని చెప్పాలి. ఇక కథలోకి వస్తే, మనకి ఎన్నో ఏళ్ల క్రితం వచ్చిన మణిరత్నం సినిమా, హీరో నాగార్జున, హీరోయిన్ గిరిజ నటించిన ఒక సెల్యులాయిడ్ అద్భుతం గీతాంజలి. ఇంచుమించు ఆ సినిమా కాన్సెప్ట్గానే చెప్పాలి. అయితే అది క్లాసికల్ టచ్తో సాగిపోతే దిల్ బెచారా మాత్రం ప్రస్తుతం ట్రెండ్కి తగినట్టుగా సాగిపోతుంది. అయితే రెండింటిలోనే భావోద్వేగాలు ఉంటాయి. సుశాంత్ సినిమాలో ఆ భావోద్వేగాలు పాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి సన్నివేశం చాలా ఉద్వేగంగా నడుస్తూ ఉంటుంది. ఇక సినిమా కథలోకి వస్తే, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, వాళ్ళని ఇలా పిలుచుకోవచ్చు. ఒక రాణి, ఒక రాజు, వాళ్ళకు ఒక స్నేహితుడు. అందరూ మరణపు అంచెల వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. వీళ్ళ స్నేహితుడికి నెమ్మదిగా కంటి చూపు పోతూ ఉంటుంది. ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది, అది కూడా త్వరలో పోతుందని తెలుసు. వాళ్ళ ప్రపంచం అంతా రెగ్యులర్గా కాలేజీ, పొద్దున్నే మందులు మింగడం, అప్పుడప్పుడు ఒక హాస్పిటల్, ఆ డాక్టర్ గారి కౌన్సిలింగ్ వినడం, ఇలా సాగిపోతూ ఉంటుంది. ఇక హీరోయిన్ సంజనా సంగి, సినిమాలో పేరైతే కిజీ బసు. ఆమెకి థ్రోట్ క్యాన్సర్, ఎప్పుడు ఆక్సిజన్ పెట్టుకుని తిరుగుతూ ఉండాలి. అయితే ఒకరోజు సందేహం వచ్చి ఆ దగ్గరలోని శ్మశానానికి వెళ్తుంది. అక్కడ మరణించిన వారి గురించి ఆ కుటుంబ సభ్యులు తలుచుకొని తలుచుకొని ఎలా బాధపడుతుంటారు అవన్నీ చూసి వస్తూ ఉంటుంది. అలాంటి దశలో అతి తక్కువ కాలం మాత్రమే జీవించే ఈ భూమిపై ఆమె ఒక రాణి. ఆ రాణిగా ఉన్న ఆమెకు ఆ ప్రపంచంలోకి తను ఊహించిన ఒక రాజు వస్తాడు. అతనే హీరో సుశాంత్. సినిమాలో పేరైతే ఇమ్మాన్యుయల్ రాజ్ కుమార్ జూనియర్. ఒకరి గురించి ఒకరికి తెలుసు, తాము చనిపోతామని తెలుసు. వారందరికీ కొన్ని కోరికలు ఉంటాయి. ఆ ముగ్గురు జీవితంలో చివరి కోరికలను ఎలా తీర్చుకున్నారు, వారి కోరికలు తీర్చుకోవడానికి ఆ ముగ్గురు ఎలా ప్రయత్నించారు, ఇది స్థూలంగా కథ. అలా హీరోయిన్కి ఒక ఫేమస్ సింగర్ సైఫ్ అలీ ఖాన్ అంటే విపరీతమైన అభిమానం. ఆయన పాడిన పాటలంటే పిచ్చి, కానీ అతను ఒక పాట సగం మాత్రమే పాడి వదిలేస్తాడు. ఆ పాట పూర్తిగా వినాలని తనకెంతో కోరిక. అలాగే ఆ గాయకుడిని కూడా కలవాలని అనుకుంటూ ఉంటుంది, కానీ అతను ప్యారిస్లో ఉంటాడు. ఇది కూడా తీరని కోరికగానే భావిస్తుంది. అలాగే హీరో సుశాంత్కి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే పిచ్చి అభిమానం. అలాగే తనకి ఒక సినిమా తీయాలనే కోరిక. తన ఫ్రెండ్ ఉంటాడు సాహిల్ వైద్, సినిమాలో అతని పేరు జేపీ అంటే జగదీష్ పాండే అన్నమాట. తనకి డైరెక్టర్ కావాలని కోరిక. వీళ్ళ ముగ్గురు కోరికలు ఎలా తీరాయి, ప్యారిస్ ఎలా వెళ్ళారు, తన అభిమానించే గాయకుడిని హీరోయిన్ కలుసుకుందా, ఇమ్మాన్యుయల్ రాజ్ కుమార్ జూనియర్ సినిమా తీశాడా, ఆ ఫ్రెండ్ గుడ్డివాడిగా మార్కముందే అతను డైరెక్షన్ చేయగలిగాడా, ఇవన్నీ తీరేలోపు హీరో మరణిస్తాడా, వీటన్నింటికీ సమాధానాలు సినిమాలో చూడాల్సిందే. అయితే హీరో సుశాంత్ నిజ జీవితంలో మరణించడంతో ఆ పాత్ర పరంగా కూడా సినిమా చర్యలో కూడా మరణించడం
చూసేవారికి కన్నీరు తెప్పిస్తుంది. సినిమాలో హీరోయిన్ తల్లిదండ్రులుగా చేసిన సస్వత చటర్జీ, స్వస్తిక ముఖర్జీ ఇద్దరు భావోద్వేగాన్ని అద్భుతంగా బంధించారు. తమ కుమార్తె మరణిస్తుందని తెలుసు, ఆమెను సంతోషంగా ఉంచేందుకు వాళ్ళు పడరాని పాటలు పడుతుంటారు. దినదినగండం నూరేళ్ల ఆయుష్లో జీవిస్తూ ఉంటారు. ఒక 16 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడి ఆ ప్రేమికుడి కోసం తప్పిస్తుంటే ఆ తండ్రి విలవిల్లాడుతూ ఉంటాడు. నిజంగా తన కూతురికి ఆ క్యాన్సర్ కానీ లేకపోతే ఎంత హాయిగా జీవించేదని తలచి తలచి నలిగిపోతూ ఉంటాడు. ఒక సందర్భంలో హీరో హీరోయిన్ తండ్రితో మాట్లాడుతూ, ఇంత అనారోగ్యంగా ఉన్న మీ అమ్మాయిని ప్యారిస్ ఎలా పంపించాలని మీరు ఆలోచిస్తున్నారు, జీవించే ఈ కొన్నాళ్లలో తన కోరికను తీర్చి తనని ఎలా సంతోషంగా ఉంచాలా అని నేను ఆలోచిస్తున్నాను అంటాడు. మొత్తానికి సినిమా చూస్తున్నంతసేపు ఇలాంటి భావోద్వేగమైన భావగర్భితమైన డైలాగులు అడుగడుగునా కనిపిస్తాయి. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక్కసారి మళ్ళీ మనం మణిరత్నం గీతాంజలిని గుర్తు చేసుకోవాలి. కొన్ని ఆ సినిమా సన్నివేశాలు కూడా అక్కడక్కడ ఇందులో కలిసినట్టుగానే కనిపిస్తాయి. ముఖ్యంగా చర్చిలో ప్రార్థన చేస్తుంటే హీరో నాగార్జున వెళ్ళి హీరోయిన్ ఎలా ఆట పండించాడు, అదే తరహాలో ఇక్కడ కూడా సన్నివేశం తీశారు. అది మణిరత్నం గీతాంజలి సినిమాలో అది ఒక అద్భుతమైన దృశ్య కావ్యంలా కనిపిస్తుంది. ప్రతి సన్నివేశం ఒక అద్భుతమైన సీనరీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ దిల్ బేచారా సినిమాలో ఆ భావోద్వేగాలనే హైలైట్ చేస్తూ సినిమా తీయడం ఒక గొప్ప విశేషంగా చెప్పాలి. మొత్తానికి సినిమాలో తల్లిదండ్రుల బాధను చూసి, తను ప్రేమించిన అమ్మాయి ఆవేదన చూసి, స్నేహితుడి కన్నీరు చూసి, ఇంతమంది బాధపడే సన్నివేశాలను స్వయంగా చూసిన సుశాంత్ సినిమా షూటింగ్ అయిన వెంటనే ఇలా ఆత్మహత్య చేసుకోడని, తప్పనిసరిగా బ్యాక్గ్రౌండ్ ఏదో జరిగిందనే అనుమానాలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇలా గొప్ప గొప్ప వాళ్ళతో సినిమా చేసి ఆ మధుర ఫలాలను అందుకునే లేపే జీవితం అనే తెరపైనే తెరమరుగు కావడం ఒక విషాదం అని చెప్పాలి. థ్యాంక్ యూ.